ఆయన ప్లాన్ వేస్తే పక్కా ఉంటది, ప్రాజెక్టు కడితే చెక్కు చెదరదు. టెక్నాలజీ ఇంతగా లేని ఆ రోజులలోనే పక్కా ఆనకట్టలు కట్టారు. ఖమ్మం జిల్లాను సాగుతో పచ్చగుండేటట్లు రిజర్వాయర్లు నిర్మించారు. నిజాం జమానాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులను కట్టారు ఇంజనీర్ నవాబ్ అలీ జంగ్ బహదూర్. తెలంగాణకు జీవం పోశారు. ఆయన జయంతిని తెలంగాణ ఇంజనీర్ల దినంగా ప్రకటించింది సర్కార్. వైరా పాలేరు ప్రాజెక్టులకు ప్రాణం పోసిన ఆయన సేవల్ని యాది చేసుకున్నారు జిల్లా ప్రజలు. ఖమ్మం జిల్లాలున్న వైరా పాలేరు రిజర్వాయర్లు జిల్లాకు తాగు సాగునీళ్లు అందిస్తున్నాయి. వీటి కింద వేలాది ఎకరాల పంట సాగవుతుంది. వైరా పాలేరు రిజర్వాయర్లను ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ కట్టించారు. దీనికి అప్పటి నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ నవాబ్ అలీజంగ్ బహదూర్ డిజైన్ చేశారు. వైరా రిజర్వాయర్ కు 2.52 టీఎంసీల నీటి సామర్థ్యంతో 1923 పనులు మొదలుపెట్టి 1930 సంవత్సరం వరకు కట్టారు. 4885 ఎకరాల విస్తీర్ణంలో నీటి నిల్వ ఉంటుంది. దీనికి మొత్తం 35 లక్షల రూపాయల ఖర్చు చేశారు. రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు 3,14,000 రూపాయల నష్టపరిహారం కూడా ఇచ్చారు. 1788 మీటర్ల పొడవుతో 88 అడుగుల ఎత్తులో ఆనకట్టను కట్టారు. Has recognized the birthday of Nawab Ali Yawad Jung, the famous civil engineer of Telangana, as Telangana's Engineers Day. And today we remember him, and he was an eminent personality of our state and who has done a very good work in civil engineering. And I am proud that he belonged to Telangana and he has done remarkably well. 2005లో ఎక్కువగా వైరా జలాశయంలకు 26.6 అడుగుల నీళ్లొచ్చినాయి. అయినా ఆనకట్ట చెక్కు చెదర్లేదు. దీనికి అప్పటి ఇంజనీర్ నవాబ్ అలీ కట్టడానికి ఇదే నిదర్శనమంటారు ఇక్కడి ప్రజలు. నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ సేవల గుర్తింపుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈయనకి ఇంజనీర్స్ డేగా ఇవాళ ప్రకటించడం జరిగింది. 1877 జులై 11 తారీఖునటువంటి జన్మించినటువంటి నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ ఆయన విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుని పూర్తి చేసుకొని ఇవాళ ఆ రోజు నిజాం ప్రభుత్వంలో చేరిన తర్వాత అనేక ప్రఖ్యాతమైనటువంటి కట్టడాలను కానీ నిర్మాణాలు కానీ చేయటం జరిగింది. అలాగే ఖమ్మం జిల్లా విషయానికి వస్తే పాలేరు రిజర్వాయర్ అలాగే వైరా రిజర్వాయర్లను కట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చినటువంటి ప్రముఖమైనటువంటి ఇంజనీర్గా ఆయన గుర్తింపు పొందారు. వైరా రిజర్వాయర్ పనులు చేసే సమయంలోనే పాలేరు చెరువు మీద డ్యామ్ కు పునాది వేశారు. అప్పటి నవాబులు 1975 నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలా సాగర్ కాల్వను పాలేరు చెరువుకు లింక్ చేసి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మార్చారు. 2.5 టీఎంసీల నీటి నిల్వ, 23 అడుగుల నీళ్లొచ్చినా ఎసంటి ప్రమాదం లేకుండా గేట్లు కూడా పెట్టారు. పాలేరు రిజర్వాయర్ తోని 16 మండలాలలో ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారు. నవాబ్ అలీజంగ్ కట్టిన ఈ 2 రిజర్వాయర్లతోని వందలాది గ్రామాల ప్రజల గొంతు తడుస్తుంది. ఇంజనీరింగ్లా ఎంతో ప్రతిభున్న నవాబ్ అలీజంగ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ డేగా జరపడం సంతోషంగా ఉందంటున్నారు ఖమ్మం పబ్లిక్.